పెట్టుకోవాలని ఆలోచనతోనే ఈరోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ బస్ కానీ లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ 200 యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బంది వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రండి కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికి కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి సూచనలతో, మల్లికార్జున ఖర్గే గారి ఆ సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనవి చేస్తూ మనందరం మరొక్కసారి ఆ ఆలోచన అంకితమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు ఏఐసిసి కార్యదర్శి దీపాదాస్ మున్షి గారిని మాట్లాడుతున్నారు. Today we are celebrating the 75th birth anniversary of our beloved leader, late Rajshekhar Reddy ji. It is not only a privilege for me to be here, but I do feel that Rajshekhar Reddy is not just a political leader. He was a true congressman and he was a statesman. who was connected with the people of Andhra. Today we are standing in a different state, Telangana, but I am sure he will give all his blessings to Revanth Reddy ji, who is working very hard connecting to the people of Telangana, and his entire team who is working very hard to fulfill the commitment what Congress party has committed before election. So I'm sure the person who can work for the party, a person who is committed to the people like Rajshekhar Reddy ji, we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress party, what Sonia Gandhi has given to us, a Telangana state. Now KVP Ramchandran ji, who is a very senior person, very close to our family, he's telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajshekhar Reddy used to wear was the same shirt what Priyo used to wear, my husband. And he told Priyo one day, "Priyo, this design I like very much. This will be my outfit." And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So with heartfelt condolence, I would like to say that he was there in the people's heart of Andhra. He is there in the people of heart of Andhra here and also in Telangana, and he will be remain in the heart of the people of Telangana. Thank you very much. Jai Hind. Gauranilo Dr. K.V.P. Ramchandra. Ee vela
ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు. మనందరికీ 1983లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజున రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు. తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే. 1999లో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి 26 ఎమ్మెల్యే స్థానాల నుంచి 90 స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన, ఆయన వేసిన ఫౌండేషన్తో 2004లో పాదయాత్ర, హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన గెలుచుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను వాటన్నింటినీ మళ్ళీ చరిత్రచరణం చేయాల్సిన అవసరం లేదు. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను నీకు తోడు, నేను నాతోటి నడువు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యర్థికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, ఇన్ఛార్జి దీప మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా, ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏ విధంగా పోయినారో